हेलो फ्रेंड्स एला उन्नारु बागुन्नारु कदा ईरोजैते प्रेजेंट पर्फेक्ट कंटिन्यूस टेंस अयिते चूद्दाम चूडंडि चूडंडि फ्रेंड्स प्रेजेंट पर्फेक्ट कंटिन्यूस टेंस एंदुकु वच्चिंदि अने दानि गुरिंचि अयिते चूद्दाम चूडंडि इदि एंदुकु वच्चिंदि अंटे अंडि इप्पुडु चूडंडि एदैना ओक याक्षन इप्पुडु दाका अंटे नेनु इप्पुडु क्लास चेप्तुन्नानु कदा ई क्लास कु मुंदु दाका एदैना जरुगुंटे దాన్ని మాత్రం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద యూజ్ చేసుకుంటూ ఉంటాం. చూడండి, ప్రజెంట్ అంటే ఏంది ఇప్పుడు, పర్ఫెక్ట్ అంటే ఏంది పక్కాగా జరిగింది, కంటిన్యూస్ అంటే ఏంది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇప్పటిదాకా దాని వెనకాల ఏదైతే జరిగిందో దాన్ని మనం ఇందుట్లో యూజ్ చేస్తాము. ఓకేనా? ఈ టెన్స్ని మరి సార్ మీరు ఇలా అంటున్నారు, మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉందా అంటే అది ఏంటంటే ఇప్పటి నుంచి మొదలుకొని జరుగుతూ ఉంటుంది, అంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది, అప్పుడు మాత్రమే అది యూజ్ చేసాం. ఇదేంటి, ఇప్పటిదాకా దీనికి బ్యాక్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఎలాగంటే ఇప్పుడు చెప్తాను చూడండి, అరే మొన్నటిదాకా వాళ్ళకి ఏం లేదురా, ఈ మధ్యలోనే సంపాదించారు అంటారు. అంటే ఇది ఏ టెన్సు అంటే మొన్నటిదాకా లేదు, ఈ మధ్యలోనే సంపాదించారు అంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంది, ఓకేనా, కానీ ఎప్పుడా అనేది చెప్పలేదు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఎలాగంటే ఇది సిన్స్ కానీ ఫర్ కానీ ఇవ్వకపోతే పక్కాగా మీరు ఇది సింపుల్ పాస్ట్ అయి ఒకేలా సిన్స్ కానీ ఫర్ కానీ ఇస్తేనే ఈ టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, సారీ ఇక్కడ స్ట్రక్చర్ అయితే నేను ఇవ్వలేదు, కానీ స్ట్రక్చర్ చెప్తాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ప్లస్ వర్బు యొక్క నాలుగో రూపము, ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ప్లస్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ స్ట్రక్చరు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ప్లస్ వి వర్బు యొక్క నాలుగో రూపము, ఎందుకంటే కంటిన్యూస్ కాబట్టి ప్లస్ తర్వాత ఆబ్జెక్టు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ఎందుకు వచ్చిందంటే మీకు చార్ట్ ఇచ్చాను చూడండి, అందుట్లో ప్రజెంట్లో హ్యావ్ ఫామ్స్ ఏమున్నాయి, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ఏ ఉంది కదా, అందుకని ఇక్కడ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే దీన్ని చూద్దాం చూడండి. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్, వి హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, దేవ్ హ్యావ్ బీన్, ఇవన్నీ ఏంటండి ప్లూరల్ సెన్స్ కింద వస్తాయి, కాబట్టి ప్లూరల్ అన్నింటికి ఏమి యూజ్ చేయాలి, హ్యావ్ బీన్ అనేదే యూజ్ చేయాలి. ఓకేనా, అంటే ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది, అంటే నేను మాట్లాడి ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, క్లాస్ ముందు దాకా జరిగింది అని ఏ సందర్భంలో చెప్పడానికైనా ఈ టెన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఎక్కడంటే మేము గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాము, అంటే ఇప్పుడు ఉండట్లేదు, గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాము అనేసి టెంపరీగా చెప్పడానికి కూడా ఈ టెన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. నేనైతే 10th క్లాసు చదువుతూనే ఉన్నాను, ఫెయిల్ అవుతూనే ఉన్నాను అని చెప్పడానికి కూడా ఆ టైం పీరియడ్ మెన్షన్ చేసి అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ టెన్స్ అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు దాకా ఏమైతే జరిగిందో దాన్ని ఈ టెన్స్లో మాత్రం మనం యూజ్ చేసి అయితే చెప్పొచ్చు. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు చూద్దాం. హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్, ఇవన్నీ ఏంటండి సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ అనేదే యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి క్లూ వర్డ్స్ రెండే రెండండి, అంటే చాలా ఉన్నాయి. నేను అది ఎక్కడంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పేటప్పుడు అయితే చెప్తాను, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి కంటిన్యూస్ టెన్స్కి 100% అడిగేటి ఈ రెండే. ఈ రెండు వస్తే మీరు పక్కాగా ఏమని గుర్తుంచుకోవాలి, పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుంచుకోవాలి. అది ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా అనేది కాదు, మీరు ఏమనేది గుర్తుపెట్టుకోవాలి, పర్ఫెక్ట్ టెన్స్ అనేది గుర్తుంచుకోవాలి. చూడండి, సిన్స్ ఫర్ అని ఉంది సార్, మీరు సిన్స్ ఫర్ వస్తే ఇది పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుంచుకోమంటున్నారు. మరి సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫర్ ఎక్కడ యూజ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు సిన్స్ అంటే ఒక పక్కాగా ఒక టైం అనేది ఇస్తాడండి. ఇప్పుడు చూడండి, 1995 నుంచి 2000 నుంచి 2005 నుంచి అనేసి ఇస్తాడు. ఓకేనా, అంటే పర్టికులర్గా ఒక పాయింట్ ఆఫ్ టైం అనమాట, అంటే 1995, 2000, 2005. ఓకేనా, ప్లస్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ అనేది ఒక టైం, ఈవినింగ్ అనేది ఒక టైము. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ ఫర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే పీరియడ్ ఆఫ్ టైము, గత 10 సంవత్సరాల నుంచి, గత 3 గంటల నుంచి, ఓకేనా, గత 2 వీక్ల నుంచి, ఆ విధంగా అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా, అక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నప్పుడు మాత్రం ఫర్ అనేది యూజ్ చేయాలి. సిన్స్ మాత్రం పాయింట్ ఆఫ్ టైం దగ్గర,
ఫర్ మాత్రం పీరియడ్ ఆఫ్ టైం దగ్గర, అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి అక్కడ దాకా అని చెప్పడానికి ఫర్ని, సిన్స్ను మాత్రం ఇక్కడ అంతే, ఆ డేట్ అనేది ఇస్తాడు పక్కాగా. ఒకటి స్పెసిఫై చేసుకోగలుగుతాం, అంటే పీరియడ్ ఆఫ్ టైం ఉండదు అన్నట్టు, ఇంత 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 అనేసి ఉండదు సిన్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, సిన్స్కి ఫర్కు డిఫరెన్స్ అయితే మీకు తెలిసిందనేది నేను అనుకుంటున్నాను. ఇది మేజర్గా ఈ రెండింటి మీదనే ఫ్రేమ్ చేసి ఈ టెన్స్ని అడిగితే 100% అడుగుతూ ఉంటాడు. అందుకు అలాంటప్పుడు మీరు సిన్స్ ఫర్ ఎక్కడ చూసినా క్లూ వర్డ్స్ మీరు ఏమనుకోవాలి, పర్ఫెక్ట్ టెన్స్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ప్రజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా అనేది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో చెప్పేటప్పుడు దాన్ని చెప్తాను అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుంచుకోండి, క్లూ వర్డ్ సిన్స్ ఫర్ వస్తే ఏం టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్ట్రక్చర్ ఇచ్చాను, ఈ స్ట్రక్చర్ అయితే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ చూడండి, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్ ఇస్తే ఫస్ట్ ఏం రావాలండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. ఓకేనా, ఇదన్నమాట క్వశ్చన్ ఫార్మేట్ హెల్పింగ్ వర్బ్. 100% ఏమో ఏం రావాలండి మీకు, ఫస్ట్ క్వశ్చన్ ఫార్మేట్లో హెల్పింగ్ వర్బ్ అనేది రావాలి. ఒకవేళ క్వశ్చన్ లేకపోతే ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంతే అయిపోయి, సింపుల్ అన్నట్టు. ఓకేనా, మీరు ఎర్రర్ డిటెక్షన్లో ఈజీగా దాన్ని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, హ్యాస్ దేవ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్, అంటే వాళ్ళు పొద్దున్నుంచి ఇంకా ప్లే చేస్తూనే ఉన్నారా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మార్నింగ్ అనేది ఏంటి, పర్టిక్యులర్ టైం అన్నట్టు, పాయింట్ ఆఫ్ టైం అన్నట్టు. అంటే ఒక పీరియడ్ అనేది ఈ పీరియడ్ దాకా అనేసి చెప్పట్లేదు, మార్నింగ్ ఆడుతూనే ఉన్నారో మార్నింగ్ నుంచి అంటున్నాడు. అంటే మార్నింగ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం అన్నట్టు. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, రెండో చూద్దాం, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 4 అవర్స్, అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, గత 4 గంటలుగా వెయిట్ చేస్తున్నారు, అందుకని ఇక్కడ ఏం యూజ్ చేసాము, ఫర్ అనేది యూజ్ చేసాము. తర్వాత మూడో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్, ఓకేనా, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్, ఎంతసేపటి నుంచి ఇక్కడ వర్షం కురుస్తూ ఉంది. అంటే ఇది చూడండి పాస్ట్ టెన్స్కి రిలేటెడ్గా ఉంటుంది, కానీ దీన్ని ఎలాగంటే మనం ఇప్పుడే ఒక పని జరుగుతూ ఉంది, కానీ మన ముందు ఇంకో పని జరిగింది. ఓకేనా, అది పాస్ట్లో కాదు, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే జరుగుతూ ఉంటుంది, జస్ట్ ఇప్పుడే. అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ టెన్స్ని ఈ విధంగా, ఎంతకాలం నుంచి వర్షం పడుతూ ఉంది అనేసి అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ఈ మధ్య కాలంలో, అంటే ఈయన వచ్చే ముందే జరిగిందని అర్థం. అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇదైతే పాస్ట్ కాదు. బట్ పాస్ట్కి మనం పాస్ట్ టెన్స్గా దీన్ని అర్థం చేసుకుంటాం, ఇదైతే పాస్ట్ కాదు, అదొక్కటి గుర్తుంచుకోండి. చూడండి నాలుగో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఐ హవ్ బీన్ ఓయింగ్ మై బైక్ సిన్స్ 2020, అంటే ఇక్కడ చూడండి పర్టిక్యులర్గా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఇచ్చాడు. అప్పుడు ఏమి ఇచ్చాలి మనం, సిన్స్ అనేది ఇచ్చాలి. చూడండి, ఐ హవ్ బీన్, అతనికి ఒక బైక్ కలిగి ఉన్నాడు ఎప్పటి నుండి, 2020 కలిగి ఉన్నాడు. ఓకేనా, తర్వాత ఐదో చూడండి ఫ్రెండ్స్, ఐ హ్యావెంట్ ప్లేయింగ్ టెన్నిస్, అంటే ఇతను టెన్నిస్ అనేది ప్లే చేయట్లేదు అన్నట. ఓకేనా ఫ్రెండ్స్, 5 దాంట్లో కూడా కరెక్షన్ ఉంది, ఎవరైనా తప్పుగా అనుకోవద్దండి. ఇక్కడ చూడండి ఏం కరెక్షన్ అనేది చూడండి, ఐ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ అనేది రావాలి. ఓకేనా, ఎందుకంటే హ్యావ్ తర్వాత 100% ఏ ఫామ్ రావాలంటే V3 రావాలి. ఒకేలా అక్కడ V3 రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం టెన్స్లో ఉన్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాం కాబట్టి ఏమి ఇచ్చేయాలి, ఆడ ఐ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ అనేది మాత్రం పెట్టుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అక్కడ బీన్ అనేది ఉంది, తప్పుగా అనుకోవద్దండి. ఒకవేళ బీన్ అనేది లేకపోతే ఆ టెన్స్ ఎలా ఉండాలంటే, ఐ హ్యావెంట్ ప్లేయిడ్ ది టెన్నిస్ అని రావాలి, ఐ హ్యావెంట్ ప్లేయిడ్. ఓకేనా, అది ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాం కాబట్టి ఐ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ అనేసి చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, అది తప్పుగా అనుకోవద్దు, కొన్నిసార్లు టైపింగ్లో మిస్టేక్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఇది ఇక్కడ తర్వాత స్ట్రక్చర్ అయితే దీనికి చెప్పలేదు, ఏదో హరీవేలో ఉండి చెప్పు ఉండకపోవచ్చు. ఓకేనా, బట్ మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే వాళ్ళకి అర్థం కాకపోవడం జరుగుతుంది, ఎందుకంటే దీనికి ముందు చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు వాటిని మాత్రం ఫస్ట్ చూడండి, దాని తర్వాత దీన్ని వాచ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వస్తుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, మీరు కంటిన్యూస్ టెన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను కంటిన్యూస్ టెన్స్ సిరీసే కంటిన్యూ చేస్తున్నాను. మనకు 6 టెన్స్లు ఉంటాయి కంటిన్యూస్ టెన్స్ మీద, ఇంకా రిమైనింగ్ 2 టెన్సెస్ ఉన్నాయి కంటిన్యూస్ మీద, అవి అయిపోతే మళ్ళీ పర్ఫెక్ట్ టెన్స్ అయితే మీకు చెప్తాను. ఓకే, తప్పుగా అనుకోకండి, ఇది పర్ఫెక్ట్ చెప్పకుండా పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తున్నాడేమో అనేసి చెప్పుకోకండి. ఓకేనా, మీకు ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోవడం అనేది, కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తున్నా. కంటిన్యూస్ టెన్స్లో వచ్చేది ఒకటే ఒక రూపం ఏంటంటే మనకు V4 మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, దానికోసమే మీకు అర్థం అవ్వాలని అర్థవంతంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కామెంట్ కాలంలో అయితే కామెంట్ చేయండి, ఏంటంటే మై లవ్ ఈజ్ గాన్, ఇది ఏ టెన్సో చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ చెప్పే టాపిక్ దీని మీదే ఉంటుంది. ఓకేనా, ఇంక ఈ టెన్సెస్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మనం కంటిన్యూ చేద్దాం, మై లవ్ ఈజ్ గాన్.
ఓకేనా? ఇది ఏ టెన్స్ అనేది చెప్పండి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, బట్ ఇది ఏ టెన్స్ అనేది చెప్పండి. ఇది టెన్స్ కాకపోతే టెన్స్ కాదని కామెంట్ చేయండి, టెన్స్ అయితే టెన్స్ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను, మీ క్రాంతి. ఓకే, ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే, వాళ్లకు ఇంగ్లీష్ రాదని భయపడుతూ ఉంటే మన వీడియోస్ మాత్రం రికమెండ్ చేయండి, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తున్నాను, అవి స్ట్రెస్సెస్ చెప్తున్నాను, ఎక్కడైతే స్ట్రెస్సెస్ చెప్తున్నానో అవి మాత్రం మీరు రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్.